పేదలు వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఆ వరద నీరుకు ఆ మురుగు నీరుకు రోగాల పాలవుతున్నారు. చాలా డిసీజెస్ వస్తున్నాయి. దీనికి తోడు నల్లగొండ జిల్లా మొత్తం కూడా మూసి దుర్గంధంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వ్యవసాయం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఇప్పటికీ అక్కడ ఫ్లోరైడ్తో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో నల్లగొండ ప్రజల్ని కాపాడుకోవాలనుకోవడం, హైదరాబాద్ని వరదల నుంచి రక్షించాలనుకోవడం తప్ప అన్నది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు, సో రేవంత్ రెడ్డి వర్షన్ ఇది, బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏమో గతంలో మూసి సుందరీకరణ చేస్తామన్నారు బట్ చేయలేకపోయారు. ఈసారి రేవంత్ రెడ్డి గతంలో మీరు చేస్తా అన్నదే కదా నేను చేసేది, బట్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మాకు తెలుసు కొంత వ్యతిరేకత వస్తుంది, అయినా కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసి ప్రాజెక్టు సుందరీకరణ చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు. ఒకవైపు నమామి గంగకు 40,000 కోట్లతోటి ప్రక్షాళన చేస్తే దానికి బడ్జెట్ కేటాయిస్తే, మూసీకి 150,000 కోట్ల రూపాయలు బడ్జెట్ దేనికి అన్నది ఇవాళ మన చర్చలో వచ్చినటువంటి ప్రశ్న. సో ఇది ఒక భారీ కుంభకోణం అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ పాయింట్స్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మన 4 రోజుల నుంచి మనం అనేక డిబేట్లలో చూస్తా ఉన్నాం. మన అబ్జర్వేషన్ ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీల మీద మధ్య ఏకాభిప్రాయం ఉంది, మూసీని క్లీన్ చేయాలని, మూసీని అభివృద్ధి చేయాలని, చెరువుల ఆక్రమణను తొలగించాలనేటువంటిది ఏకాభిప్రాయం ఉంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు అన్నిటి మధ్య కూడా ఏకాభిప్రాయం ఉంది. అమలు చేసే విధానం మీద డిఫర్ అవుతున్నారు ప్రతిపక్షాలు అన్ని కూడా, అన్ని ప్రతిపక్షాలు. నేను డిబేట్లే కాదు ఫోన్ల మీద మిగతా ప్రతిపక్ష నాయకులతో, ఈటెల రాజేంద్ర గారితో మాట్లాడా, మిగతా నాయకులతో కూడా మాట్లాడా, అందరూ కూడా అనేది ఏమిటంటే పేదలకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది కూడా దగ్గరలో, ఎందుకంటే మూసీ రివర్లో ఉండేటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరు లేరు, అందరు అత్యంత పేదలే ఉన్నారు. వాళ్ళు ఇళ్లలో అంట్లు దుమ్ముకొని బతకటం, లేకపోతే మట్టి పని చేసి బతకటం, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కట్ కాకుండా ఎక్కడికి దగ్గర ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి కేటాయించాలి. అవి కేటాయించిన తర్వాతనే వాళ్ళని వాళ్ళ ఇంటి మీద నెంబర్ వేయటం కానీ, లేకపోతే వాళ్ళని షిఫ్ట్ చేయటం కానీ జరగాలి అనేది ఏకాభిప్రాయంతో అడుగుతున్నారు. అది మొదట అంశం. రెండోది, మనకు బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకు, వాళ్ళు పేదలు కాదు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పర్మిషన్లతో కట్టుకున్నారు. పర్మిషన్లు కట్టుకున్నటువంటి వాళ్ళు 50,00,000, 50,00,000 కట్టుకున్నటువంటివి ఉన్నాయి. వాళ్ళకు డబుల్ బెడ్ రేట్ ఇవ్వటం అనేటువంటిది న్యాయం కాదు, కాబట్టి వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలంటున్నారు. వాళ్ళ కంపెనీ, నేను ఈటెల రాజేంద్ర గారితో మాట్లాడా ప్రత్యక్షంగా, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి. 1.5 కోట్ల బిల్డింగ్ కట్టుకుంటే నీకు 30 లక్షల డబుల్ బెడ్రూమ్ పోవటం అనేటువంటిది న్యాయం కాదు కదా. కాబట్టి సాగునీరు ప్రాజెక్టుల ఏరియాలలో ఎట్లయితే కంపెన్సేషన్ ఇస్తున్నారో అటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయమనాలి. ఇది రెండో అంశం. ఈ రెండు అంశాల్లో అన్ని ప్రతిపక్షాల అభిప్రాయం ఏకగ్రీవంగానే ఉన్నది, ఎవరికి భిన్న అభిప్రాయం లేదు. ఎందుకంటే సత్యం గారు ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. మీరు అన్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కాదు, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం, ఎందుకంటే 1 కోటి రూపాయలు ఉంటాయి, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత అందరి అన్ని పర్మిషన్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ తప్పిదం వాళ్ళది కాదు, పాపం వాళ్ళకి బఫర్ జోన్ అని తెలియదు, అది ఎఫ్ఐఆర్ పరిధిలో ఉందని తెలియదు. సో ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకొని, ఈ పాపంలో ప్రభుత్వ పాపం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను ఆదుకొని వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు అందరి అభిప్రాయం అది. కాబట్టి అన్ని ప్రతిపక్షాలు అదే అభిప్రాయం వెలిబుస్తున్నప్పుడు ఖచ్చితంగా మినిమం కన్సెన్సస్. ఇప్పుడు ఒక పార్టీ ఫాతిమా కాలేజీ గూడగొట్టం ముందు అంటది, కాంగ్రెస్ వాళ్ళు ముందు పల్లరాజశ్రెడ్డి కాలేజీ గోలగొట్టం అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో మహేందర్ రెడ్డికి ఉంది అది గోలగొట్టం అంటారు. సరే, అవన్నీ వివిధ పార్టీల యొక్క అభిప్రాయం, ఆ ప్రకారం చేయలేము. కానీ హైకోర్టు ఒక కామెంట్ చేసింది కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరి ఎడల సమాన వైఖరి కలిగి ఉండాలి, కాబట్టి మీరు ఒకళ్ళ ఎడల ఒక వైఖరి, ఒకళ్ళ ఎడల ఒక వైఖరి కలిగి ఉండటానికి వీల్లేదు అన్నది హైడ్రాని. కాబట్టి హైకోర్టు ఏవైతే మోడాలిటీస్ చెప్తుండో ఆ మోడాలిటీస్ పాటించుకొని, ఇవాళ ప్రతిపక్షాలు అంటున్నట్టుగా ముందు పేదలకు బెడ్రూమ్లు ఇళ్ళు, బెడ్రూమ్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళకు, మూసి బెడ్లో ఉన్నటువంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ ఈ పని చేస్తే ఇవాళ భేదాభిప్రాయాలు కొట్టుకోటాలు అవసరం ఉంటాయా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇవాళ
చెరువులు ఆక్రమించరు, అప్పనంగా ఆక్రమించే కొన్ని కోట్లు ఆస్తుంది. చెరువులు ఆక్రమించడం అనేది కొన్ని కోట్లు ఆస్తి. అటువంటి వాస్తిని వాటిని ఆక్రమించి ఫామ్ హౌజులు కట్టి లేకపోతే పెద్ద బిల్డింగులు కట్టి కమర్షియల్ చెట్లు వేసి ఇవన్నీ చేస్తే అవి ప్రజల ఆస్తులు, ప్రభుత్వం అంతే కాదు ప్రజల ఆస్తులు. వాటి నుంచి సుప్రీంకోర్టు కూడా చెప్పింది బుల్డోజర్ న్యాయం అనేది, బుల్డోజర్ జస్టిస్ అనేది కరెక్ట్ కాదు, కానీ మేము చెప్పే జడ్జిమెంట్ ఆక్రమణలకు వర్తించదు, చెరువుల ఆక్రమణలకు నాలాల ఆక్రమణలకు వర్తించదు, వాటిని తీసేయాల్సిందని చెప్పింది, ఎగ్జంప్షన్ ఇస్తూ చెప్పింది. కోర్టులు సపోర్ట్ చేస్తుంది, హైకోర్టు కూడా ఇంతవరకు స్టే ఇవ్వలేదు. మీరు మోడాలిటీస్ పాటించండి కానీ ఇది మంచి పని అంటుంది. రాజకీయ పార్టీలు మేము చెప్పే జాగ్రత్తలు తీసుకోండి, మేమందరం సపోర్ట్ చేస్తాం సార్. ఆక్రమణలకు వర్తించదు కరెక్టే, బట్ దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆక్రమణల్ని సక్రమం చేసింది అధికారులే, వాటికి స్టాంప్ వేసి ఇది లేఅవుట్లు చేసింది అధికారులు. అందుకే కదా, అందుకే కదా కాంపెన్సేషన్ అడిగేది, అందుకే కదా. ఇప్పుడు ఒకనాడు వచ్చినాయి కాబట్టి ఇది 50 ఏళ్ల సంది ఆక్రమణలు. అవును, ఒక సర్వీసులు ఉన్నోడని శిక్షించగలం, కానీ 50 ఏళ్ల సంది ఉన్నటువంటి ఉద్యోగస్తులను పట్టుకుని ఎక్కడ శిక్షిస్తాం? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎవరికైతే పర్మిషన్లు ఉన్నాయో, పర్మిషన్లతో గట్టిరో వాళ్ళందరికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని తప్పిస్తే. సార్ సత్యం గారు, మీ అంచనా ప్రకారం, మీ అంచనా ప్రకారం హైదరాబాద్ లో నాకు తెలిసి ఒక 4000 చెరువులు ఉండొచ్చు జిహెచ్ఎంసి పరిధిలోనే. సో దీంట్లో ఎంతవరకు ఆక్రమించి ఉండొచ్చు, ఎన్ని కట్టడాలు కట్టి ఉండొచ్చు, వీటన్నిటికీ నోటీసులు ఇచ్చుకుంటూ పోతే హైదరాబాద్ ఎంత మిగులుతుంది అనుకోవాలి? ఎందుకంటే ప్రతి చెరువు కూడా దరిదాపు 70-80% వరకు ఆక్యుపై అయిపోయింది, అంత ఆక్రమించేశారు. చెరువులు కొన్ని కొన్ని అయితే లేవు కూడా, ఈవెన్ హైకోర్టు జడ్జి కూడా అక్కడ చెరువే లేదని చెప్పేసి మెదిపట్నం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినటువంటి సందర్భం. నేను మీకు ప్రశ్న వేస్తా ఏమిటంటే, ఇప్పుడు అవన్నీ ఆక్రమించింది నిజమే, కనపడకుండా పోయినాయి కూడా నిజమే. హైకోర్టు ప్రత్యక్షంగా అడిగింది బతుకమ్మ కుంటుందా అంటే ఆక్రమించేసిరని. ఇప్పుడు ఈ పని, ఈ తొలగింపులు పని చేయకపోతే ఉన్నాయి మిగులుతాయా? ఇప్పుడు 400 చెరువులు ఉన్నాయి అంటున్నారు, మరొక 10 ఏళ్లలో ఈ 400 చెరువులు ఉంటాయా? కాబట్టి ఇవాళ ఉన్నటువంటిది ఏంటంటే మనం రిలేటివ్ గా చూడాలి, అబ్సల్యూట్ గా ఏది చెప్పలేము. రిలేటివ్గా ఏ పని ఏ మేరకు చేయగలం ఆ విధంగా చేసుకుంటా పోతే మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ బయోడైవర్సిటీ కానీ ఎకో సిస్టమ్ కానీ లేకపోతే గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ ఇవన్నీ మిస్ అవుతున్నాం మనం, ఇవి తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా హైడ్రా చేసే పని చేయాల్సిందే, మూసిని తొలగించాల్సిందే, కానీ విధానాలు మాత్రం మేము చెప్పినట్టు జరగాలి, నష్టం జరగదు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాటిని కన్సిడర్ చేసి, హైకోర్టు డైరెక్షన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు చాలా, అంటే భవిష్యత్తులో మిగిలాలి అంటే ఇప్పుడు హైడ్రా పని హైడ్రా చేయాలి, హైడ్రా వీటిని మళ్ళీ పునర్నిర్మిస్తూ కొత్త ట్యాంకుల ఏర్పాటుకు కానీ, ఎందుకంటే హైదరాబాద్ సిటీ చాలా పెద్దగా ఉంటా ఉంటుంది, కొత్త ట్యాంక్స్ ఏర్పాట్లు అట్లాంటి ఆలోచన విధానంలోకి ఏమైనా వెళ్తే వెళ్ళే ఛాన్స్ ఉన్నాయా? మీలాంటి వాళ్ళు అట్లాంటి సలహాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఇప్పటికీ మనం మిషన్ భగీరథకు అటువంటి చెరువులు నిర్మించారు, అట్లాగే కాళేశ్వరానికి అటువంటి చెరువులు నిర్మించారు. ఇప్పుడు అవుట్స్కర్ట్స్ ఇప్పుడు మిషన్ భగీరథకు కావాల్సినటువంటి చెరువు మీరు రాచకొండ గుట్టల్లో పోతే నేను పోయొచ్చా, రాచకొండ గుట్టల మధ్య నిర్మించారు మిషన్ భగీరథ కోసం చెరువుని. కాబట్టి ఇవాళ అవుట్స్కర్ట్స్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో నిర్మించే అవకాశం ఉంది, ఎందుకంటే హిమాయత్ సాగర్ లాగా ఇటువంటి. కాబట్టి చిన్న చిన్న చెరువులు వీటిని రక్షించి అటువంటివి నిర్మిస్తే దీని అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి నా అప్పీల్ ఏమిటంటే ఇవాళ ఇది సక్సెస్ కావాలంటే, అందరికి ఏకాభిప్రాయం ఉంది కాబట్టి ఇది సక్సెస్ కావాలంటే ప్రతిపక్షాల ఒపీనియన్స్ ని కన్సెన్సెస్ తీసుకొని హైకోర్టు ఏవైతే డైరెక్షన్స్ వస్తుందో వాటిని పాటిస్తూ, అకస్మాత్తుగా హైకోర్టు అన్నది నిజం తెల్లారి వరకు హైదరాబాద్ ఉద్ధరించలేడు, కాబట్టి వాటి ఇన్ ప్రాసెస్ లో దీన్ని సక్సెస్ చేసుకుంటే, ఎంత సక్సెస్ రేట్ అవుతుందో అంత సక్సెస్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండోది 150 కోట్లు అవుతుంది అనేటువంటిది ఇప్పుడే ఏదో ఊహాలకు పదాలు పట్టుకుని విమర్శించడం కాకుండా, అసలు వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు, ఎస్టిమేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏ ప్రకారం ఇది అవుద్దని అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని మనం ఏ ప్రకారం ఇది అవుద్దో, ఎస్టిమేషన్ అటువంటి ఏజెన్సీస్ ఏమిటో, అనేక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి వేస్తారు, స్వదేశంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ తోటి వేస్తారు, అవి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఏజెన్సీస్ అయినా, ఇవన్నీ కూడా మనకు గమనంలో తీసుకుంటాం. కాబట్టి అది మళ్ళీ రెండో దశ ఇది క్లీన్ అయితే. కాబట్టి ముందు ఇది కావటానికి కన్సెన్సస్ ఖచ్చితంగా అవసరం. గవర్నమెంట్ అగ్రెసివ్ గా పోతే ఇటువంటి